మహబూబా 11th రిలీజ్ అది అందరికీ తెలిసిందే. సో ఈరోజు పబ్లిక్గా ఒక షో వేద్దామనే ఐడియా నేను జగన్ గారికి చెప్పినప్పుడు జగన్ గారు అది బాగుంది ఐడియా అని ఈరోజు ఇక్కడ పబ్లిక్ షో అరేంజ్ చేయడం జరిగింది 2 డేస్ ముందుగా. అంటే 2 డేస్ ముందు ఎందుకు వేసామనంటే, సో ఇంతకుముందు కూడా మీకు తెలుసు ఫిదా కానీ అండ్ శతమానం బోధ కానీ హ్యాపీ డేస్ కానీ, అంటే ఒక సినిమా కొత్త వాళ్ళతో వస్తున్నప్పుడు సాధ్యమంత మట్టుకు జనాల్లోకి తీసుకెళ్ళాలి ఒక మంచి సినిమానే ప్రయత్నంగా. సో ఇప్పుడే రెస్పాన్స్ జనరల్ క్రౌడ్ వచ్చి సినిమాను చూస్తున్నప్పుడు జెన్యున్ రెస్పాన్స్ దొరుకుతుంది. అదే ఇప్పుడు జగన్ గారు చెప్తున్నారు వాటి ఐడియా వాళ్ళు జనరల్గా ఫీల్ అయ్యి వచ్చి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉందని. సో ఇంతకుముందే నేను చెప్పాను ఆ రోజు జగన్ లేడు అక్కడ ఆ ప్రెస్ మీట్లో, మళ్ళీ చెప్తున్నాను. సో ఇది జగన్ స్క్రిప్ట్ మనస్ఫూర్తిగా రాస్తే దాన్ని అద్భుతంగా తీస్తాడు. అది ఇంతకుముందు ప్రూవ్ అయింది, మళ్ళీ మహబూబాతో ప్రూవ్ అయింది. ఇది ఇస్ ఎ వెరీ డిఫరెంట్ బ్యాక్డ్రాప్. ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ అండ్ 1971-2018ని కనెక్ట్ చేసి చేసిన స్క్రిప్ట్. సో చాలా పకడ్బందీగా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, జెన్యున్ లవ్ స్టోరీ. సో ఆ జెన్యున్ లవ్ స్టోరీని ఈ రోజుల్లో చెప్పడం అనేది ఇస్ ఎ గ్రేట్ థాట్. సో ప్రేక్షకులు కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. 11th రిలీజ్. సో నేను డబుల్ పాజిటివ్ చూసినప్పుడే నేను ఫీల్ అయ్యాను. అది ఎలాంటి సౌండ్స్ ఏమీ లేకుండా నేను ఆ సినిమా చూసినప్పుడే, అంటే ఒక జెన్యున్ లవ్ స్టోరీ ఒక కొత్త బ్యాక్డ్రాప్లో చాలా జెన్యున్గా తీశాడు సినిమా. అంతే దానికి కొత్త వాళ్ళైన హీరో హీరోయిన్ ఆకాష్ కానీ నేహ కానీ సూపర్బ్ పర్ఫార్మెన్స్లు, అందరి టెక్నీషియన్స్, సీజీలు, అంటే ఒక జెన్యున్ ఫిలిం. సో ఈ జెన్యున్ ఫిలిం జగన్ అన్ని అంతకుముందు సినిమాలో ఒక క్యారెక్టరైజేషన్ ఫన్ను దాని మీద వెళ్ళిపోతాడు సెటరికల్గా, ఈ సినిమా అలా కాదు. ఇట్స్ ఎ జెన్యున్ ఫిలిం, ఒక జెన్యున్ లవర్స్ 1971ది 2018కి కనెక్ట్ చేస్తూ చేసిన సినిమా. సో జెన్యున్ సినిమా లవర్స్కి బాగా నచ్చుద్ది. అదే అదే అంటే ఇప్పుడు అది ఈడియట్ ఏమో అదే చెప్తున్నాం కదా, లవ్ స్టోరీ బట్ క్యారెక్టరైజేషన్. యా డెఫినెట్గా నాకు బాగా నచ్చిన దాంట్లో ఈడియట్ పోకిరి తర్వాత జగన్ సింగ్ మీద బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అయ్యో సో హ్యాపీ ఇవాళ ఆయన దిల్రాజ్ గారికి సినిమా నచ్చి 2 రోజుల ముందు వేసే ఏం కాదు, ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అని చెప్పి. సో ఇవాళ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ పిలిచి చూపించాం, వెరీ హ్యాపీ. మామూలు రెస్పాన్స్ కాదు అని చెప్పినట్టు నేను నిజంగానే జెన్యున్గా చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా తీశాను. ఇది మహబూబా సీన్లకు కానీ డైలాగ్ కానీ అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అండ్ భయ్యా కాంబినేషన్లో ఈడెట్ హిట్ పొగిరి ఒట్టు, మళ్ళీ ఇది మహబూబా. సో పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. చాలా మామూలు ఎగ్జైట్మెంట్ కదండి, ఎందుకంటే నేను ఒక చోటన అవుతారనుకుంటే వాళ్ళు 4 చోట్ల అవుతుంది. సో అండ్ పబ్లిక్తో చూస్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. సో చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ. హాయ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా పీపుల్. ఫ్రమ్ డే 1 టీజర్ వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు మహబూబా గురించి చాలా పాజిటివ్గా బయట అందరూ మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడినా సరే అడిగినా సరే వాళ్ళు మహబూబా చాలా పాజిటివ్గా ఉంటుంది అని మాట్లాడుతున్నారు. సో థ్యాంక్స్ టు మీడియా ఫర్ దాట్. అండ్ దిల్రాజు గారు చెప్పిన తర్వాత ఈ ఐడియా ఇవాళ అసలు అదిరిపోయింది, మామూలుగా లేదు. అసలు ఆయన చెప్పినప్పుడు అర్థం కాలేదు, సరే ఆయన చెప్పారు కాబట్టి వేసాము ఇవాళ స్టూడెంట్స్ కోసం షో. బట్ ఫెంటాస్టిక్ ఐడియా అండ్ వీ గాట్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెన్స్ టుడే. అండ్ వాళ్ళతో చూస్తుంటే అసలు అర్థం కావట్లేదు, వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో కూడా రియాక్షన్స్ అదిరిపోయినాయి, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో కూడా ఇంకా బాగున్నాయి. సో యా వీఆర్ సో yes we are so confident. And ikkada nunchi direct ga ippudu airport bail deri poi us velthunamu, new jersey lo 10th
8 PM ఇస్ ద ఫస్ట్ ప్రీమియర్ ఇన్ ద యుఎస్. సో టీమ్ అందరూ అక్కడికి వెళ్తాము ఉంటాము. సో యుఎస్లో ఒక టూర్ ఉంది, 2 weeks ఈవెంట్ టూర్ ఉంది. సో ఎవ్రీ ప్లేస్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద యుఎస్ అలాంగ్ విత్ థియేటర్ విజిట్స్ అండ్ మీట్ అండ్ గ్రీట్స్. సో అక్కడ కూడా రెస్పాన్స్ బాగుంటుంది అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అగైన్ థ్యాంక్స్ టు దిల్రాజు గారు ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ అమేజింగ్ సపోర్ట్ టిల్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ హలో అండి. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ హలో అండి. ఎస్పెషల్లీ దిల్రాజు గారికి థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్న మేము టీం అందరం చూసామండి షో, అప్పుడు బయటకు వచ్చి కూడా చెప్పాను 200% దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఫిలిం అండ్ నేను బెస్ట్ ఫిలిం ఆఫ్ 2018. 2018 కాదు, ఇంకో 10 ఇయర్స్ ఇది మాకు మైలేజ్ ఇస్తుంది. సో సాంగ్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, మ్యూజిక్ లైక్ మూవీ సీన్స్ కానివ్వండి, లైక్ చాలా బాగా వచ్చినాయండి. సో ఈరోజు ఫ్యాన్స్తో చూస్తుంటే అసలు ఒక్కొక్క సీన్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. సో వీఆర్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్, మీరు అందరూ May 11th థియేటర్కి వెళ్ళండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఐ డోంట్ నో వాట్ టు సే బికాస్ ఎవ్రీ వన్స్ ఆల్రెడీ షేర్డ్ దేర్ ఎక్సైట్మెంట్ వాట్ ఎవర్ దేర్ ఫీలింగ్ రైట్ నౌ. అండ్ ఐ థింక్ వీఆర్ ఆల్ ఫీలింగ్ ద సేమ్ థింగ్. వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్ దట్ వీ గాట్. థ్యాంక్స్ టు దిల్రాజు సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఐడియా ఆఫ్ కీపింగ్ యూ నో దిస్ షో, దిస్ స్క్రీనింగ్ ఫర్ ఆల్ ద కాలేజ్ స్టూడెంట్స్. Their response was amazing. It's giving us much more confidence about the movie. It's like making us much more excited and happy for what the response is going to be on May 11th. So, meer andaru please May 11th cinema chudandi and I'm sure you all will like it. Thank you. Andariki namaskaram. There was some media andariki chaala thanks. First of all, Dilraj sir ma cinema ki raavadame మాకు చాలా హ్యాపీ. కామెంట్గా కలిసి పడుకున్నాను. అండ్ సార్ ఒక సూపర్ ఐడియా చెప్పారు, ఇవాళ ఇంకా కామెంట్గా యుఎస్కి వెళ్తున్నాం. అండ్ నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. సో May 11th మా సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీరు అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని ఎంకరేజ్ చేయాలి, మంచి స్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ సో మచ్.